స్వాతి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. ఎందుకంటే సమయోచితంగా మీరు స్పందించి ఒక బిడ్డకి అక్కడ జీవం పోశారు. తల్లిని అవమానాలు పోసిన ఒక వైద్యురాలు ఆ బిడ్డని పైకి తీసుకుని వస్తారు, అంటే భూమి మీదకి తీసుకుని వస్తారు. సో ఆ పని మీరు చేశారు. అసలు అక్కడ ఏం జరిగింది, ఏంటో ఒక్కసారి మా ప్రేక్షకులకు మీరు చెప్పగలరా? నేను వైజాగ్ నుంచి, విజయవాడ నుంచి వైజాగ్ వచ్చే దొరంతో ట్రైన్. యాక్చువల్లీ దట్ అది హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది. నేను విజయవాడలో 1 o'clock ఎక్కాను. ఎక్కిన తర్వాత వెంటనే ఐ వాజ్ ఇన్ అ డీప్ స్లీప్, చాలా నిద్రలో ఉన్నాను. ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి మా ఆవిడకి ఇట్లా నొప్పులు వస్తున్నాయి, పురిటి నొప్పులు వస్తున్నాయి, వచ్చి హెల్ప్ చేయాలి అని అడిగారు టెన్షన్గా. అంటే మీరు డాక్టర్ అని తెలుసా ఆయనకి? నేను డాక్టర్ అని మెడికో అని తనకు తెలియదండి. మామూలుగా వేరే వాళ్ళని అడుగుతూ మిమ్మల్ని అడిగారు. సేమ్ కంపార్ట్మెంట్లో ఉన్నాము. లేడీస్ని ఆ కంపార్ట్మెంట్లో ఉన్న లేడీస్ని లేపుతుండగా నన్ను కూడా లేపారనమాట. సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్. నా దగ్గరకు వచ్చి అడిగారు. నేను వెంటనే లేచి మదర్ దగ్గరికి, అదే ప్రెగ్నెంట్ లేడీ దగ్గరికి వెళ్ళేసరికి అప్పటికే బేబీ హెడ్ హాఫ్ బయట ఉండిందండి. సో నేను అది చాలా ప్రొలాంగ్డ్ లేబర్ లాగా అనిపించింది, అంటే లైక్ హెడ్ కింద వచ్చి చాలాసేపు అయినట్టు అనిపించింది అనమాట. సో అనిపించేసరికి ఆవిడ ఎఫర్ట్ పెట్టట్లేదు, కిందకి తొయ్యట్లేదు అనమాట, పుష్ చేయట్లేదు. అంటే తనకి ఆ కంట్రాక్షన్స్ అంతగా స్ట్రాంగ్గా లేవన్నమాట. సో నేనే తనకి హెల్ప్ చేసి పుష్ చేశాను. వితిన్ 3 minutes 4 minutes బేబీ కేమ్ అవుట్ అండి, బయటకు వచ్చేసింది బేబీ. బేబీని వెంటనే ఒక వైట్ క్లాత్స్లో, అక్కడ యాక్చువల్లీ చలిగా ఉంటుంది ఏసీలో, ఏసీ కంపార్ట్మెంట్లో చలిగా ఉంటుంది కాబట్టి యూజువల్గా బేబీని వేడి వాతావరణంలో పెట్టాలి, వామ్ గా ఉన్న వామ్ దాంట్లో పెట్టాలి. సో చలిగా ఉండడం వల్ల మేమేం చేసామంటే, ఈ రైల్వేలో మనకి 3rd AC 2nd AC వైట్ షీట్స్, బెడ్షీట్స్ ఇస్తారు. సో అవి రైల్వే ఎంప్లాయీస్ కొత్తవి ఇచ్చారు, అంటే లైక్ వాష్ చేసినవి ఇచ్చారు. అవి బేబీకి కట్టేసి, ఐ మీన్ చుట్టేసి అక్కడ పడుకోబెట్టేశాము. ప్లాసెంటా డెలివరీ అవ్వలేదండి. కార్డ్ అది ప్లాసెంటాకి అటాచ్ అయి ఉంటుంది కదా, అది డెలివరీ అవ్వలేదు. ఆల్మోస్ట్ 45 minutes to 50 minutes పట్టిందండి బయటకు రావడానికి. చిన్నగా తర్వాత ఫండల్ మసాజ్ చేసి తీయడం జరిగింది. బేబీ బయటకు రాగానే యూజువల్గా క్లాంప్ కట్ వేసి కార్డ్ కట్ చేస్తామన్నమాట. సో పేగుని కట్ చేస్తాం. సో అది కట్ చేయడానికి కూడా మా దగ్గర ఏమి వసతులు లేవు, అంటే ఇన్స్ట్రుమెంట్స్, సిజర్స్ ఏం లేవు, సిజర్స్ లేదు, స్కాల్పిల్ లేదు, ఏమీ లేవు మా దగ్గర. సో నేను ఏం చేశానంటే దాన్ని ఒక కవర్లో పెట్టేసి ప్లాసెంటాని బేబీకి దూరంగా పెట్టి టై చేసేసానమాట, మొత్తం కలిపి పెట్టేశాను చుట్టి. తర్వాత దిగిన వెంటనే 108 వచ్చింది. 108 దగ్గర క్లాంప్ వేసి కట్ చేసేయడం జరిగింది. ఏమండి, మీరు ఇప్పుడు యాక్చువల్గా హౌస్ సర్జన్ కదండి, హౌస్ సర్జన్ చేస్తున్నారు. సో మీరు హౌస్ సర్జన్ ఈ ప్రాక్టీస్లో ఎప్పుడైనా ఇంటర్న్షిప్లోనే ఎప్పుడైనా ఇలాంటి కైండ్ ఆఫ్, అంటే ఇలాంటివి ఏం చేశారా? అంటే ఇలాంటివంటే ఇంత ఇట్లా ఎమర్జెన్సీవి చేస్తాం, కానీ విత్ ఎక్విప్మెంట్ ఉంటుంది. సో ఎక్విప్మెంట్ ఉంటుంది, స్టెరిలైజ్డ్ రూమ్ ఉంటుంది, తర్వాత టెస్ట్లు చేసి ఉంటాము ఆల్రెడీ. వేరే దగ్గర నుంచి వచ్చిన కేసులకి ఆల్రెడీ వాళ్ళ దగ్గర రిపోర్ట్స్ అవి ఉండుంటాయి. అండ్ తర్వాత మా దగ్గర వేరే ప్రొఫెసర్స్, మా కొలీగ్స్, డాక్టర్స్, నర్సెస్ చాలామంది ఉంటారు. అంటే అదొక ఓటీలోకి తీసుకెళ్ళి, లేబర్ రూమ్లోకి తీసుకెళ్ళి చేస్తాం. బట్ అదొక అన్స్టెరిలైజ్డ్ కండిషన్, అంటే అక్కడ అదొక మామూలు బెడ్ మీద బెర్త్ ఎంత ఉంటుందండి, చాలా చిన్నది. సో దాని మీద చేయాల్సిన కండిషన్. అండ్ అక్కడ ఏవి కూడా ఇన్స్ట్రుమెంట్స్ లేవు. సో నేను వరి అయింది ఏంటంటే, ఒకవేళ బేబీ అబ్స్ట్రక్ట్ అయితే, అంటే ఒకవేళ ఇరుక్కుపోతే, నా దగ్గర స్కిల్ ఉన్న ఇన్స్ట్రుమెంట్ లేదు కదా అన్న ఒక టెన్షన్ ఒకటే వచ్చిందండి. సో అదొకటే. యాక్చువల్గా ఆ లేడీని మీరు, అంటే వాళ్ళ హస్బెండ్ వచ్చి లేపారు అని అన్నారు కదా, అప్పుడే చూసారా, అంతకుముందు ఏమైనా గమనించారా? లేదండి, నేను గమనించలేదు. నేను 1 o'clock ఎక్కాను. 1 o'clock ఎక్కినప్పుడు నాకు అసలు ఆవిడ అరుపులు కూడా వినిపించలేదండి. నేను చాలా డీప్ స్లీప్లో ఉన్నాను. ఆయన వచ్చి నన్ను లేపేదాకా నాకు అసలు అక్కడ ఒక లేబర్ జరుగుతుందన్న ఇది కూడా తెలియదు నాకు. యాక్చువల్గా ఇది, అంటే ఇలాంటి కండిషన్స్లో ఒక టెన్షన్ అనేది ఉంటుంది, భయం అనేది ఉంటుందండి. అంటే యాక్చువల్గా మీరు అన్నట్టు ఇందాక అన్ని వసతులు ఉండేటప్పుడు చేయడం వేరు, మీరు అటెంప్ట్ చేయడం వేరు. ఏదైనా ఉన్న ప్రాబ్లం వచ్చినా కూడా అక్కడ కేరింగ్ అనేది ఉంటుంది, అండ్ మెడికేషన్ అనేది వెంటనే. కానీ ఇలాంటి సిచ్యుయేషన్లో ఇలాంటి అంటే మీరు చెయ్యాలి అని అనుకునేటప్పుడు ఒక క్షణం ఏమైనా ఆలోచించారా? నేను ఆలోచించింది అదేనండి, ఒకటే, ఒకవేళ కనుక
తప్పుగా అబ్స్ట్రక్షన్ అయి కానీ లేదా హెమరేజ్ కానీ బ్లీడింగ్ కానీ అయితే కంట్రోల్ చేయడానికి ఏమి లేవు నా దగ్గర. సో అదొక్కటే నేను టెన్షన్ పడింది. అంతకుమించి నేను ఇంకా దేనికి టెన్షన్ పడలేదండి. నాకు భయం వచ్చినా కానీ నేను ఒక 2-3 మినిట్స్ ఆలోచించాను. అది కూడా ఆలోచించలేదు, 2-3 మినిట్స్ కూడా ఆలోచించలేదు, వెళ్ళిపోయాను. నేను అలా ఆలోచించుంటే చేసేదాన్ని కాదేమో, భయం గురించి ఆలోచిస్తుంటే. యాక్చువల్గా బిడ్డని కన్న తర్వాత ఆ స్త్రీమూర్తి ఎవరైతే తల్లి ఉన్నారో ఆవిడ కాన్షియస్గానే ఉన్నారు కదండి. సో ఆమె అన్న మాట ఏంటండి? ఆవిడ చాలా టయర్డ్గా ఉన్నారండి. కాన్షియస్గా ఉన్నా తనకి బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉంది. షీ వాజ్ హ్యాపీ, తను చాలా ఆనందంగా ఉంది. కానీ ఆవిడ తీసుకోలేకపోయింది, ఎందుకంటే ప్లాసెంట ఇది కార్డ్ మేము సపరేట్ చేయలేదు, ఆవిడకి ఇవ్వలేకపోయాం మేము. సో కిందే పెట్టేశాము. తర్వాత బేబీని కూడా ఎంత త్వరగా డ్రేప్ చేస్తే అంత మంచిది, అంటే చలిగా ఉంటుంది కాబట్టి వెంటనే మేము బయటకు రాగానే చలిగా బేబీ తట్టుకోలేదు కదండి. సో బేబీని వెంటనే మదర్కి ఇవ్వలేదు, జస్ట్ చూపించి అమ్మాయి అని చెప్పేసి టైం చెప్పేసి డ్రేప్ చేసేసాము.